ప్రతిరోజు కోటప్పకొండ ఎక్కి కోటప్పకొండ నుంచి దిగినందుకు ఆవిడే చెప్పారు నాతో సారి శృంగిరిలో రోజు శివాలయానికి వెళ్ళి శివాలయం నుంచి తిరిగి వచ్చినందుకు కోటప్పకొండ ఎక్కువచ్చినందుకు కోటప్పకొండ మీద దక్షిణామూర్తి లోకమనకంతటికి జ్ఞానాన్ని పంచిపెట్టేటటువంటి తురియాశ్రమంలో ఉన్న జగద్గురు భారతీ తీర్థస్వామి వారు శృంగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు ఆవిడ కడుపున పుట్టారు శివానుగ్రహం దేన్నైనా ఇచ్చేస్తుంది ఇదే ఇవ్వగలిగినటువంటి శివానుగ్రహం సామాన్యమైనటువంటి విషయాలు ఐశ్వర్యం ఇవ్వడం ఇంకోటి ఇవ్వడం ఇవ్వలేదని మీరు ఎలా చెప్పగలరు శివానుగ్రహం ఇవ్వలేనిది లేదు శివానుగ్రహం ఇవ్వలేదు అంటే ఒక్కటే మీరు సరిగ్గా ఉపాసన చెయ్యలేదు నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమి భగు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛా భాషిన్ శివానీ సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అటువంటి మహానుభావుడు యుగలస్తే అఖిల శుభౌ సమస్త శుభములు ఆయన పాదములను ఆశ్రయించి ఉంటాయి అందుకే మీరు చూడండి నేను మీతో ఒక మాట మనవి చేస్తాను ఆడపిల్ల జీవితంలో చేసేటటువంటి నోములు వ్రతాలకి అన్నిటికీ కూడా మధ్యలో గీత కొడతారు ఒకటే గీత ఆ గీతకి యువతల వైపు ఉన్న నోములు వ్రతాలన్నీ మంచి భర్త రావడం కోసం గీతకి ఇటువైపు ఉన్నవన్నీ ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని ఆయన ఈశ్వర్యాన్ని రక్షించడం కోసం భర్త యొక్క అభ్యున్నతి దేని మీద ఆధారపడుతుందంటే ఆడదాని ఉపాసన మీద ఆధారపడుతుంది ఆమె ఎంత భక్తురాలు అన్నదాన్ని బట్టి ఉంటుంది పులో మజార్చిత ఎప్పుడూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుంది కాబట్టి శచీదేవి ఇంద్రుడు ఇంద్రపదవిలో నిలబడగలిగాడు ఆడదాని ఉపాసన ఆడదాని భక్తి భర్తని కాపాడుతుంది ఎంత గొప్పగా ఈశ్వరుణ్ణి పట్టుకుంటుందో వివాహపూర్వం అంత మంచి భర్త వస్తాడు మీరు చూడండి అందుకే పెళ్ళి అయ్యేటప్పుడు ఇంకేది చేయించారు ఆడపిల్లతో గౌరీ పూజ చేయించి పిట్టల మీదకి తీసుకెడతారు ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి ఆ గౌరీ పూజ చేసేటప్పుడు వీడియోల పూజ చేయించకూడదు ఇటువైపు చూస్తూ ఇలా పూజ చేయకూడదు అది రక్షించదు అని జ్ఞాపకం పెట్టుకోవాలి అది ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవలసింది ఆడపిల్ల కాదు ఆ పిల్లని తప్పు పట్టడానికి లేదు తల్లిదండ్రులకు ఉండాల మర్యాద నీరు వీడియో వంక చూడు వీడియో వంక చూడు అని నేర్పితే ఆమె జీవితాన్ని వీడియో రక్షించదు ఆమె జీవితాన్ని రక్షించేది అమ్మవారు ఎందుకు గౌరీ పూజ చేయిస్తారో తెలుసా అండి పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు అమ్మవారు నారాయణి నారాయణుడి చెల్లెలు కదూ నల్లగా ఉంటాడు అసలు పరమేశ్వరుడు ఎప్పుడు పరిహాసమాడు పాపం ఆయన ఎప్పుడు గంభీరంగా ఉంటాడు ఏమో ఎందుకు హాస్యమానాలనిపించిందో ఆయనకి ఓసారా ఆవిడ వచ్చి కూర్చుంది ఆయన ఇవా ఓసారి చూసుకొని ఓసారి చూసి ఇంత తెల్లటి వాడిని ఇంత నల్లటి భార్య అనుకుని కాళీ అన్నాడు ఆవిడికి అర్థమైంది కాళీ అంటే నల్ల పిల్ల అని పిలిచాడు ఓహో నువ్వు తెల్లగా ఉన్నావు నేను నల్లగా ఉన్నానన్నావు ఆ పాటి చిన్నతనాన్ని కూడా ఆవిడ ఒప్పుకోదు అందుకే శంకరాచార్యులు వారు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కళాభ్యాం చూడాలంకృత చేసే కళాభ్యాం నిజత పప్పలాభ్యాం అన్నారు ఆవిడికి ఈవిడి చెల్లింది ఈవిడికి ఆయన చెల్లినవాడు అన్నారు తప్ప ఎవరికి ఒకరికి తక్కువ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అంటే నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నావా అని ఆవిడ వెంటనే దూకిసింది ఒళ్ళోంచి దూకేసి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టి పసుపు తెలుపు ఎరుపు రంగులతో వచ్చి ఆయన పక్కనకి వచ్చింది ఇప్పుడే అంటావు కాలిపోయిన నీ తెలుప నా అందమా చూడండి గౌరవర్ణంలో వచ్చికొచ్చింది కాబట్టి గౌరీ ఎందుకు గౌరీ పూజ చేస్తారో తెలుసా అండి అమ్మా మీ ఆయన కాళి అంటేనే భరించలేకపోయావు నేను కూడా ఆయన పక్కకి చేరుతున్నాను కదా ఇంటి పేరు వదిలేస్తున్నాను గోత్రం వదిలేస్తున్నాను పుట్టింటిని విడిచిపెట్టేస్తున్నాను ఆయనతో కలిసి వెళ్ళిపోతున్నాను ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాను కానీ ఆయన ఆదరణ వదిలిపే లేకపోతే మాత్రం నేను భరించలేను అందుకనమ్మా నిన్ను పూజ చేసి పీటల మీద కడుతున్నాను నువ్వు ఏ పాటి దూరాన్ని భర్త నుంచి ఒప్పుకోలేవో నాది అదే మనసు నన్ను కూడా భర్త ఎప్పుడూ పరిహాసానికి కూడా దూర చిన్నతనం చెయ్యకుండా ఆయన మనసులో నేను మనసునైపోయి ఏకీ కృతమైపోయేటట్టు అయిపోయేటట్టు నువ్వెలా స్వాధీన వల్ల నేను నేనలా ఆయన్ని అనుగమించగలిగిన శక్తిని నాకు కృప చెయ్యి అని అడగడానికి గౌరీ పూజ చేస్తుంది ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి వాళ్ళిద్దరూ ఆవిడ జేబులో ఆయన ఆయన జేబులో ఆవిడే ఉంటారు సంతోషం కాదు కాబట్టి గౌరీ పూజ వీడియోల కొరకు చేయవద్దు గౌరీ పూజ గౌరీ పూజగా చేయనివ్వండి భర్తకి మ మంగళం ఎక్కడి నుంచి వస్తుంది మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం మంగళసూత్రం కేవలం అదేదో తాడనుకోకండి ఆ మంగళసూత్రంలో సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు ఆవిడ అనుగ్రహం ఉందా భర్తకొచ్చినటువంటి గండం కూడా వెళ్ళిపోతుంది అందుకే ఆడది పక్కనే పడుకున్న భర్తయే గురువు భర్తయే దైవం భర్తయే సమస్తమైన ఆయన కాళ్ళకి దండం పెట్టదు మంగళసూత్రాలు కళ్ళకత్తు ఎందుచేత అంటే అమ్మ ఇదిగో పడుకున్నాడే వీడు రాత్రి కొట్టి పడుకున్నవాడైనా కళ్ళకత్తుకుంటుంది అది ఆడదాని యొక్క ఔదార్యం అందుకు కదూ నెలకి మూడు వానల్లో ఒక వాన ఆడవాళ్ల వల్లే పడుతోంది ఈ జాతి ఆ మంగళసూత్రాలు కళ్ళకి ఎద్దు ఎందుకు అద్దుకుంటుందంటే అమ్మ నేనంటూ వెళ్ళిపోవడం జరిగిన నాడు ఆయన ఒళ్ళో తలపెట్టే ఇంకొకలా మాత్రం జరగకూడదు ఇది నువ్వే కటాక్షించాలి అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది అంటే ప్రతి ఇంట శుభము నాకు ఎక్కడో తెలుసా అండి బిడ్డలకి అమ్మ నాన్న ఇద్దరూ ఉండడమే అంతకు మించిన అదృష్టం పిల్లలకే ఉంటుందండి అమ్మ చేతి వంట తినగలగడం అమ్మ పెట్టిన అన్నం తినడం నాన్నగారిని మించినటువంటి గురువు లోకంలో ఉండడం ఎందుకంటే కొడుకు అభ్యున్నతి కోసం తండ్రి తలవరించిపోతాడు అన్నీ వదిలేస్తాడు కొడుకు సుఖపడితే చాలంటాడు అలాంటి తండ్రి బతికొండడం తల్లి బతికొండడం వీళ్ళిద్దరూ బతికొండడం పిల్లలకి శ్రీరామరక్ష రక్ష అంతకన్నా ఐశ్వర్యం ఉండదు అలా తల్లి తండ్రి ఉండి పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే అది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంగానే ఉంటుంది కాబట్టి సమస్త మంగళములు వంశం పెరగాలన్నా అకాల మృత్యువులు రాకుండా ఉండాలన్నా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తద్దినం పెట్టవలసిన రోజు రాకుండా ఉండాలన్నా చక్కగా ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా కిలకిలలాడుతూ మంగళతోరణం ఉండాలన్నా ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి బుద్ధి కలగాలన్నా ఈశ్వర భక్తి కలగాలన్నా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే మార్గము కాబట్టి చరణయుగలస్తే అఖిల శుభౌశ్వరా నేనేమివ్వను మీకు ఇప్పుడు మీకు నేనేమైనా శుభం చేస్తాను మీ ఈశ్వరుడి పార్వతీ కళ్యాణం చేయించానంటాడు వీడి మొహం పార్వతీ కళ్యాణం వీడి చేయించాడు ఏంటి పార్వతీ కళ్యాణం అని ఎందుకంటారో తెలుసా అండి శివ కళ్యాణం అనరు రామ కళ్యాణం అనరు వెంకటేశ్వర కళ్యాణం అనరు పార్వతీ కళ్యాణం సీతా కళ్యాణం లేకపోతే పద్మావతి కళ్యాణం అంటారు అటువైపు నుంచి చెప్తారు అమ్మవారి వైపు నుంచి చెప్తారు కళ్యాణాలన్నీ జీవుడు అమ్మవారు పరమేశ్వరుడు ఆత్మ జీవుడు ఆత్మ రెండు కాదు ఇవి రెండు ఒకటే అని తెలుసుకోవడం జీవబ్రహ్మైక్య సిద్ధి ఈ జీవబ్రహ్మైక్య సిద్ధి జ్ఞానము కలగాలని కోరుకోవడం కళ్యాణం అందుకే వివాహం రోజు చేయరు అలా చేసుకోవాలని కోరుకోకూడదు కూడా కళ్యాణం అలా కాదు ఒక రోజు రెండు పర్యాయాలు చేస్తారు మూడు మూడు పర్యాయాలు చేస్తారు ప్రతిరోజు చేస్తారు అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి లోకంలో అందరూ కోరుకోవలసింది ఈశ్వరుడు అలా ఇస్తూ ఉండవలసింది కాబట్టి ఆయన కళ్యాణకారకుడు ఆయన మోక్షం దగ్గర నుంచి జీవబ్రహ్మైక్య సిద్ధి నుంచి ఆయన సమస్తం ఇస్తాడు ఆయనకి నువ్వు కళ్యాణం చేయించడం ఆయనకి నువ్వు కళ్యాణం చేయించలేవు కళ్యాణం చేసే భాగ్యం ఆయన నీకు ఇచ్చాడంటే ఆయన నీకు జీవబ్రహ్మైక్య సిద్ధినివ్వడం కోసమని ఆ భాగ్యం ఇచ్చాడు అందుకే అది తెలిస్తే మాట ఒకలా ఉంటుందండి తెలియకపోతే మాట ఒకలా ఉంటుంది నేను ఆయన మా ఇంటికి వచ్చారండి మేము ఆయనకి అన్నం పెట్టామండి అన్నారనుకోండి అనుకోండి ఆ మాట వేరు ఈశ్వరుడు మీకేదో గొప్ప ఉపకారం చెయ్యాలనుకున్నాడు అనుకోండి ఎన్నడూ ఒకరి ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామన్న కోరిక కానీ ఒకరి దగ్గర ఏదైనా గడ్డి పరక పుచ్చుకుందామన్న కోరిక కానీ లేకుండా యోగరతో వా భోగరతో వా వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా పరమేశ్వరుణ్ణి తలుచుకొని పొంగిపోయే వ్యక్తిని మీకు ఏదో పెద్ద శుభం చెయ్యాలంటే ఈశ్వరుడు మీ ఇంటికి పంపిస్తాడు ఆయన వచ్చి అడుగు పెట్టాడు అనుకోండి పూజామందిరంలో ఉన్న పరమేశ్వరుట తలెత్తి తలెత్తి చూస్తాట ఇన్నాళ్ళకి రా వీడి ఇల్లు కట్టి నన్ను ఆరాధన చేసినందుకు ఆయన వచ్చాడు ఇవాళ ఇంటికి ఏది ఆయన్ని చూద్దాం చూద్దామని తలెత్తి చూస్తాట సింహాసనంలో ఆ పూజామందిరం చూడండి మాదిని తీసుకెళ్ళగానే పరమేశ్వరుడు ఎంత తృప్తి పొందుడాడోట నన్ను నమ్ముకున్నవాడు నా కొడుకు నా భక్తుడు వీడు ఇవాళ ఇంటికి వచ్చాడు ఒరే ఇన్నాళ్లకి నీ జీవితంలో నా భక్తుడిని తీసుకొచ్చావు నీకు ఇదిగో మంగళం ఇచ్చేస్తున్నాను అందుకే భాగవతంలో గర్గుడు వస్తే నందుడు అంటాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కొడకు వచ్చుటెల్లన్ కారణము మంగళముల మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఈ దృష్టికోణం మీకు రావాలి అంటే ఈ వైభవం తెలియాలి అంటే శివానుగ్రహం ఉంటే తప్ప తెలియదు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి మీరు అసలు అది పొందలేరు ఎందుకు పొందలేరు అంటే అలా పొందడానికి కావలసిన జాగ్రత్త మీరు తీసుకోలేరు ఈశ్వరుడు బుద్ధికి పొరకప్పేస్తాడు అందుకే శివానుగ్రహమే అన్నిటికీ నాంది అన్నిటికీ పునాది ఆయన అనుగ్రహం కలిగిందా ఎంత ఘోరాతి ఘోరమైన దోషాన్నైనా తీసి మంగళం చెయ్యాలని అనుకున్నాడు అనుకోండి ఒక మహాపురుషుణ్ణి మీ ఇంటికి పంపుతాడు ఆయన వచ్చి గుక్కెడు మంచినీళ్ళు తాగుతాడు లేకపోతే కుర్చీలోకి వచ్చి చాలా సంతోషం అంటాడు అని వెళ్ళిపోతాడు అంతే ఉరేవాడు మీ ఇంట్లో ఇంట్లోకి వచ్చాడు కదా ఆయన కూర్చున్నాడు కదా కాశ్యపు ఇంట్లో ఆయనకి నీ ఫ్యాను చల్లటి గాలి వేసింది కదా ఆయనతో మర్యాదగా ప్రవర్తించావు కదా ఇచ్చేస్తున్నాను నీకు శుభ పరంపర ఈశ్వరుడు ఇంకా వీడికి ఏ ఉపాసన లేకపోతే ఈశ్వరుడు రక్షించడానికి చేసే మార్గం ఏంటంటే మహాత్ములు ఇంటికి పంపిస్తాడు అనుగ్రహించడానికి వాడు మనసు నిలబెట్టకపోతే ఆయన వచ్చి అన్నం తినడమో మంచినీళ్ళు తాగడమో కూర్చోవడమో పడుకోవడమో విశ్రాంతి తీసుకోవడమో సేద తీరడమో జరిగితే ఆనాడు ఆ ఇంటికి అభివృద్ధి అందుకని ఇల్లు కడితే బయట అరుగు కడతారు ఎందుకు కడతారో తెలుసా అండి ఏవో మనమేం చెయ్యగలం ఏ మహాత్ముడు అలా వెళ్ళిపోతూ కాళ్ళు నిప్పెట్టి కాసేపు కూర్చున్నా అది మన బిడ్డల్ని రక్షిస్తుంది పొద్దున్నని ఈ పా ఇలాంటి జ్ఞానము కలగాలన్నా ఈశ్వరుడి కృప ఉంటే తప్ప జరగదు ఆయనే సమస్త మంగళములకు కారణము అందుకే శివ అంటే మంగళం శివ అంటే క్షేమం శివ అంటే భద్రం శివ అంటే శోభనం శివ అంటే శుభం అమరకోశం అలాగే చెప్తుంది అందుకే నాకు ఏ మంగళం అక్కర్లేదు నాకు ఏ శుభం అక్కర్లేదు నాకు ఏ శోభం అక్కర్లేదు నాకు ఏ భద్రం అక్కర్లేదు నాకు ఏ క్షేమం అక్కర్లేదు మా ఇల్లు ఇలాగే పాడైపోవుగాక అన్నవాడు శివరామాన్ని పెట్టేసుకోవచ్చు వృద్ధి కావాలనుకున్నవాడు జ్ఞానము కావాలనుకున్నవాడు మోక్షము నుండి సమస్తము అందుకే కామకోటి ఆవిడ పేరు ఆవిడ హద్దు ఎక్కడి వరకు నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అక్కడ వరకు ఆవిడ ఇవ్వగలదు కోటి అంటే హద్దు కామకోటి ఎం ఏం కోరికతో మోక్షం కోరుతావా ఇవ్వగలదు ఆవిడ కోటి అక్కడ వరకు ఆవిడే హద్దు ఇస్తుంది కామకోటి అంటే అమ్మవారు కలిసి ఉంటుంది చంద్రమౌళీశ్వరుడితో ఏదైనా ఇవ్వగలదు ఆ ఇవ్వగలిగినటువంటి శక్తియుతుడైనటువంటి పరమశివుడు ఉన్నాడే ఆయన ఇవ్వలేంది లేదు కోరికలు కాల్చగలను కాలుణ్ణి చంపగలడు మళ్ళీ పుట్టకుండా చెయ్యగలడు జ్ఞానం ఇవ్వగలడు నీ కోర్కె తీర్చగలడు అభ్యున్నతిని కటాక్షించగలడు దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చేయగలడు అహంకరించిన వాణ్ణి కిందకి తోయగలడు ఆయన తలుచుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు ఈ విశ్వాసము నీకు కలిగితే ఎక్కడున్నాడు అనుకుంటున్నావు ఆయన గిరీష ఇక్కడున్నాడు ఆయన ఇక్కడుంటే కుబేరుడు ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఆయన కాళ్ళ దగ్గర చింతామణి ఎక్కడుంది ఇక్కడే ఉంది ఎక్కడ ఎక్కడుంది ఇక్కడే ఉంది కల్పవృక్షం ఎక్కడుంది ఇక్కడే ఉంది గిరీష ఆయన నీ హృదయంలో పడుకున్నాడు నీకేది తెలియలేదు ఆయనని విడిచిపెట్టి అన్నీ పట్టుకున్నావు కానీ ఆయన్ని నువ్వు పట్టుకోలేదు ఇందువల్ల నీ కోరిక తీరలేదు నువ్వు బయట పట్టుకున్నవి ఏవైనా ఈయన అనుగ్రహం లేకుండా నీకు ఫలించేవి ఈయన్ని పట్టుకుంటే నీకు ఒక నిమిత్తాన్ని అడ్డుపెట్టి దాని ద్వారా నిన్ను రక్షించేస్తాడు పెద్దలు ఒక ఆఖ్యానం చెప్తుంటారు శివాజ్ఞ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషములకు నువ్వు పాయసం తింటావు అన్నాడు ఒక ఆయన ఆయనకి చాలా కోపం వచ్చింది రేపు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి నేను పాయసం తినకూడదు కనుక ఈయన మాట అబద్ధం చెయ్యాలి కాబట్టి ఈ శివాజ్ఞ ఏంటి ఒక్క నాటికి చల్లదు ఏం చేస్తాడో చూస్తానని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అరణ్యంలోకి వెళ్ళిపోయి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు దగ్గర అవుతోంది ఇంకా పన్నెండు ఇరవై అవుతోంది ఎవడైనా పాయసం పెడతాడేమో అసలు మనిషిని కనపడకపోతే గొడవ ఉండదని చెట్టు ఎక్కి గుబురులో కూర్చున్నాడు ఆ కింద కొంతమంది బాటసారులు కూర్చుని పాయసానం విప్పుకుని తినబోతున్నారు దారి దొంగలు గబగబా వచ్చారు వీళ్ళు ఎక్కడ పాయసం అక్కడే వదిలేసి పారిపోయారు ఆ వచ్చిన దొంగలు ఉరే వీళ్ళు ఏవో కొన్ని వస్తువులు వదిలేరు తర్వాత తీసుకున్న మంచి ఆకలి మీద ఉన్నాం ఈ పాయసం తిందామన్నారు ఒరే వాళ్ళు చేతికి దొరికినవన్నీ పట్టుకుపోయిన వాళ్ళు